చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతూ నిత్యం భక్తజన సంద్రంగా దర్శనమిస్తుంది కైలాసనాథ కోన. ఎత్తైన పవిత్ర తీర్థరాజంతో శోభాయమానంగా దర్శనమిచ్చే కైలాసనాథ కోన అందాలను తిలకించడానికి భక్తులు ఉత్సుకత చూపిస్తారు. తిరుపతి చెన్నై మార్గంలో నారాయణవనం సమీపంలో నెలవైన కైలాసనాథ కోన దర్శనీయ స్థలంగా భాసిల్లుతోంది. సహజ సిద్ధంగా ఏర్పడిన కైలాసనాథ కోన ఈ శిఖర భాగంలో 120 అడుగుల ఎత్తునుంచి జాలువారే జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కాకముఖ పర్వతాల నుంచి జాలువారే ఈ జలపాతం 7 బావుల గుండా ప్రవహిస్తుందని స్థల పురాణం. ఏడాది పొడవున జలకళతో ప్రవహించడం ఈ జలపాత విశేషం. ఇక్కడ స్నానం చేస్తే దీర్ఘకాల వ్యాధులతో పాటు ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఉన్న పర్యాటక శాఖ అతిథి గృహంలో భక్తులు వసతి పొందవచ్చు. ప్రకృతి రమణీయతతో జలపాత సోయగాలతో అలరారుతున్న ఈ పుణ్యధామం ఎంతో ఆసక్తికరమైన పురాణ ప్రాశస్త్యాన్ని కలిగి ఉంది. పూర్వం నారాయణవనంలో తిరుమల శ్రీవారి కళ్యాణం జరిగే సమయంలో సకల దేవతలు విచ్చేశారు. అప్పట్లో కైలాసవనం ఈశ్వరుడికి విడిది కేంద్రంగా ఉండేది. శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అనంతరం అగస్త్య మహాముని కోరిక మేరకు కైలాసనాథుడు శ్రీ కామాక్షి సమేతంగా ఇక్కడే వెలసి భక్తుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్నారు. శ్రీకృష్ణ దేవరాయల కొలువులో అష్టదిగ్గజ కవులలో ఒకరైన ధూర్జటి మహాకవి రచించిన 108 శైవ క్షేత్రాల మహాత్మ్యంలో కైలాసనాథ కోన ప్రాశస్త్యంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. కైలాసనాథ కోనలో ఆలయానికి కుడివైపున ఉన్న జలపాతం నిరంతరాయంగా ప్రవహిస్తూ భక్తులను కనువిందు చేస్తూ ఉంటుంది. కైలాసనాథ శివాలయ సందర్శనానికి వచ్చే భక్తులు ఈ జలపాత సోయగాలను వీక్షించి పరవశం చెందుతారు. కైలాసనాథ కోనకు ప్రవేశ మార్గంలో నాగేంద్ర స్వామి సన్నిధి ఉంది. ఇక్కడ ఉన్న పుట్టలో భక్తులు పాలుపోసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే కైలాసనాథుడి ఆలయానికి పక్కనే అగస్త్యేశ్వరుడు, దక్షిణామూర్తి, లింగోద్భవుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, కామాక్షీదేవి, దుర్గాదేవి, నృత్య గణపతి, సూర్య భగవానుడు, వీరభద్రుడు దర్శనమిస్తారు. కొండ పైభాగంలో ఉన్న ఊటబావి నుంచి నీరు ఆలయంలోకి ప్రవహిస్తూ ఉండడం విశేషం. ఈ నీటితోనే స్వామి అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక కార్తీక మాసంలో విశేష అభిషేకాలు, ఆరాధనలు, రుద్రాభిషేకాలను వేడుకగా జరపడం సంప్రదాయం. మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవం జరిగే సమయంలో కైలాసనాథుడికి ప్రత్యేకంగా అభిషేకం నిర్వహిస్తారు. అలాగే శివరాత్రి తర్వాతి రోజు స్వామి అమ్మవార్ల కళ్యాణం కనుల పండుగగా జరుగుతుంది. ఇక చైత్ర పౌర్ణమి రోజు కైలాసనాథ కోనలో కొండ పైభాగంలో దీపం వెలిగించి స్వామివారికి ఆరాధనలు నిర్వహిస్తారు. ఈ తీర్థ సందర్శనానికి ఆంధ్ర, తెలంగాణ నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ప్రకృతి సోయగాల నడుమ ఆహ్లాదకర జలపాత అందాలతో నిత్యం హరనామ స్మరణతో అలరారే కైలాసనాథ క్షేత్ర సందర్శనం సర్వశుభప్రదం.